రేవంత్ రెడ్డి గారి సోదరుడి ఇల్లు మాధాపూర్ దగ్గరలో దుర్గం చెరువు దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళకి నోటీసులు వెళ్ళాయి ఆయన ఓపెన్గా చెప్పారు నాది ఉంటే కనుక డెఫినెట్లీ కోలు నేను బయటకు వెళ్ళిపోతున్నారు కానీ దానికి ముందు కానీ దాని తర్వాత కానీ అనేకమైన కూల్చివేతలు జరిగాయి కానీ ఆ ఇల్లు ఎందుకు ఆపారని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఇప్పుడు మీరు మీరు చెప్పేది అదే విషయం మాట చూడండి నేను మళ్ళా ఇదే చెప్తున్నాను ఏం చెప్తున్నా అంటే ప్రక్రియ ప్రారంభమైంది కదా పూర్తయ్యేదాకా నువ్వు ఆగి నిజంగా కూలగొట్టకపోతే మాట్లాడు మధ్యలో నువ్వు మాట్లాడతా అంటే అసలు నీకు నాలెడ్జ్ లేదని చెప్పాలా ఒక మూర్ఖుడు అని చెప్పాలా దుష్ప్రచారం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని చెప్పాలా అంటే ఒక మాట ఏంటంటే నీ మెదడు వచ్చేసి ముఖాలలో ఉందని చెప్పాలా ఎందుకంటే ఏ పనైనా గుర్తుంచుకోండి బ్రదర్ ఏ పనైనా గుర్తుంచుకో ఏ పన చెయ్యి పని ప్రారంభించిన తర్వాత పని పూర్తయిన తర్వాత దాంట్లో మంచిని దాంట్లో చెడును చూడు నువ్వు అసలు నువ్వు పని ప్రారంభానికి అడ్డు తగులుతున్నావు పని ప్రారంభానికి అడ్డు తొగుతున్నావు ఇదే హైదరాబాదులో ఇదే అక్రమ కూల్చివేతలని సామాన్య ప్రజలు ఎంతోమంది అండి మన కళ్ళతో చూడలేదా నాలల్లా బండ్లతో సహ మనుషులు పడి చనిపోవడని మన కళ్ళతో చూడలేదా అంటే ఒక మంచి చేస్తుంటే ఎందుకు నీకంత ఉలుకుపాటు సరే రైట్ నువ్వు దాని మీద మాట్లాడాలనుకుంటే అసలు నేనేం కాదండి నువ్వైనా ఎవరైనా సరే ఒక పని ప్రారంభంలో కాదండి నువ్వు మాట్లాడాల్సిందే పని కంప్లీట్ అయిన తర్వాత ఎందుకు కూర్చోలేదు మాట్లాడు పాలన ఎందుకు కూర్చోలేదు అని అడుగు నువ్వు పని ప్రారంభంలోనే అది కూర్చోలేదు ఇది గుర్చోలేదు ఇది కూర్చోలేదు ఇది కూర్చోలేదు ఇది కూర్చోలేదు అంటే నువ్వేమన్నా గాడి దెప్పును చూసినావానే నువ్వేం చేసినావు మరి నేను నువ్వేం చేసినావు ప్రజా సంక్షేమానికి గాలి కుదిలేసినావు వరదల్ని పట్టించుకోలేదు కేటీఆర్ అనలేదా అండి ఇదే బీజేపీ నాయకులు అనలేదా గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చెప్పినారు వీళ్ళు వరదలు వస్తే హైదరాబాద్ అంతా ఆగమాగమైపోతుంది ఎక్కడికక్కడ నీళ్లు నిలబడుతున్నాయి బీజేపీ నాయకులు అయితే ఏకంగా ఆ నీళ్లల్లో దిగి ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు కదా మీరు సీట్లు కూడా గెలిచారు కదా మరి గెలిచిన తర్వాత ఏ పాట పట్టించుకున్నావు మీరు పట్టించుకోని విధానాన్ని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని పట్టించుకుంటున్నారు ఇలా మాకు ఓట్లు ముఖ్యం కాదు సీట్లు ముఖ్యం కాదు కాంగ్రెస్ అంటే ప్రజా సంక్షేమము దీన్ని ఇక్కడ ఆగమైపోయిన వ్యవస్థని గాడిలో పెట్టాలనుకుంటున్నారు తప్పేముంది దాంట్లో దాంట్లో తప్పేముంది అవుతుందా సాధ్యం హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది చూడండి వంద శాతం అవుతుందండి అండి వంద శాతం అవుతుంది ఏదైనా ప్రక్రియ ఇప్పుడు నేను ఇలా ఉన్నాను నాకు ఫార్టీ టూ ఇయర్స్ వచ్చాయి ఒకే రోజు ఒకే సమయంలో ఫార్టీ టూ ఇయర్స్ పెరిగిపోయినా నేనేమన్నా నేను ఈ స్థాయికి రావడానికి ఈడ వచ్చి కూర్చోవడానికి నా వయసు ఇలా ఫార్టీ టూ ఫార్టీ టూ ఇయర్స్ వచ్చినాయి ఏదైనా కాలం పడుతుంది కదా ఏదైనా టైం పడుతుంది కదా నాలుగు ముద్దలు అన్నం తినాలన్నా టైం పడుతుందండి ఈ నీళ్ళు తాగాలన్నా టైం పడుతుంది ఒక ప్రభుత్వము ఒక ప్రక్రియ స్టార్ట్ చేసింది సో దాంట్లో మీరు సజెషన్స్ ఇవ్వండి సూచనలు ఇవ్వండి ఇంకెవరికైనా ఏమన్నా లబ్ధి చేయాలా చెప్పండి ఇంకెవరైనా అన్యాయానికి గురవుతున్నారా పేదలు ఏమన్నా అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఇవాళ సెక్రటరీ గేట్లు తెరిచి ఉన్నాయి మంత్రులందరూ కూడా కలుస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా కలుస్తున్నారు సో మీ లెక్క మేమైతే మూసి పెట్టుకోలేదు మేమైతే పోలీస్ కంచెల్ని ఏర్పాటు చేయలేదు కదా నీకు నిజంగా ఎవరికైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ విషయాలు చూపించండి ఎవరు వద్దంటున్నారు అసలుకి ఎందుకు వద్ద అంటున్నారు దాన్ని సో ఈ మూసి కానీ హైడ్రా కానీ ఆగే ప్రసక్తి లేదంటారు మీరు ఇప్పుడు మీ రాష్ట్ర మంత్రుల బృందం అందరూ కూడాను బయట దేశాలకు వెళ్ళి అక్కడ నదీ పరివాహక ప్రాంతాలు ఎట్లున్నాయో చూసి విజిట్ చేసి వస్తున్నారు సో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఒకటే చెప్తున్నారు నిజంగా మూసిని ప్రక్షాళన చేయాలనుకుంటే పేదవాళ్ళకి అండగా మేము నిలబెడతాం వాళ్ళ ఇంటికి బుల్డోజర్లు వస్తే ఆ కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆగేది లేదు అని చెప్తున్నారు ఇతర దేశాల్లో అసలు ఇలాంటి ప్రక్రియలు ఎలా చేశారు ఎలా దాన్ని శుద్ధి చేశారనే ఒక అధ్యయన కేంద్రము ఓన్లీ మంత్రులు ఒక్కళ్ళే పోలేదండి ఓకే మీడియా ప్రతినిధులను తీసుకొని మరిపోయారు మీడియాలో ప్రముఖంగా ఉన్న వ్యక్తులని మొత్తం తీసుకొని పోయి మరి అక్కడ అక్కడ చూస్తున్నారు కేవలం మంత్రులు మాత్రమే పోలే మీడియా ప్రతినిధుల బృందం ఉంది అక్కడ ఎంత పారదర్శకత పాలన ఎంత ప్రజా పాలన ఇది ఇక వీళ్ళ భయం ఒక్కటే బి కేటీఆర్కి హరీష్ రావుకి భయంతో ఉనికిపోతున్నారు వాళ్ళు వాళ్ళు వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు వాళ్ళకి బినామీ ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ అక్రమ అక్రమ కట్టడాలు అక్రమ వెంచర్లోనే ఉండిపోయినాయి కాబట్టి వాళ్ళు దీన్ని ఏ మార్చే ప్రయత్నం చే ఆస్తులు సంపాదించుకోవడానికి మూసి ప్రక్షాళన మూసి సుందరీకరణ అని చెప్తున్నారు బిఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు ఇదే విషయంలో పొంగులేడి శ్రీనివాస రెడ్డి గారు కేటీఆర్ టోనికి వానికి మెదడే లేదు అసలు మూసి ప్ర మూసీది ఇంకా స్టార్ట్ కాలే అప్పుడే లక్ష యాభై వేల అసలు దానికి ఎంత బడ్జెట్ కూడా అలా ప్రకటించలే ఇంకా లక్ష యాభై వేల కోట్లు ఎవరికో ఇవ్వబోతున్నారు ఢిల్లీ నుంచి అని చెప్పేసి మాట్లాడే మా మాట్లాడినారు అంటే ఏంటంటే ఒక్కటే అధికారం పోయింది జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళ అవినీతి బయటకు వస్తుంది వాళ్ళ అక్రమాస్తులు బయటకు వస్తున్నాయి ఏదో ఒక వాతావరణం దీంట్లో సృష్టించాలి అని తప్ప దానికి ఇప్పుడు ఎంత డబ్బులు ఇప్పుడు కేటాయించారు ఎంత ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు కేటాయించింది చూడవైతివి ఖర్చు పెట్టింది చూడవైతివి అసలు ఆ ప్రక్రియ పూర్తి కానివైతివి దాంట్లో అప్పుడే లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటుంటివి అసలు ఇది నాలుగు కాలేకపోతే తాటిమట్ట ఆశలకి అసలు నువ్వు మనిషివా ఆశలకి నువ్వు మనిషి రూపంలో ఉన్న వింత జంతువు నువ్వు రైట్ ఆయన మాట్లాడారు రాహుల్ గాంధీ కూడా ఇందులో వాటా ఉంది కాబట్టి ఆయన ఇంతవరకు మాట్లాడలేదు నేను అసలు ఒక మాట చెప్తాను సిగ్గు శరం లజ్జ ఉండాలి ఎందుకంటే ఇలాంటి ఉత్తమ జాతీయాలని నా జీవితంలో చూడలేదు నేను వాడొక ఉత్తమ జాతీయ గాంధీల కుటుంబం గురించి మాట్లాడతారండి ఈ భారతదేశ నిర్మాణంలా ఈ భారతదేశ నిర్మాణం జరుగుతున్నప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత కోట్ల రూపాయల నిధులని నివురు గారు కేటాయించారండి వాళ్ళ సొంత ఆస్తులు దేశానికి రాసిచ్చారు వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించారు దేశ నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించారు ఎంత సిగ్గులేని మాట అది ఈ దేశంలో అలాంటి వాళ్ళ మాటలు ఈ కేటీఆర్ లాంటి మాటలు చూస్తే నిజంగా నవ్వుతారు ఇలా కేటీఆర్కి ఏ భయం లేదు నేను ఒక వింత పొలిటీషియన్స్ చూసిన కేటీఆర్ లాంటి ఊ అంటే పరువు నష్టం దావా అంటాడు అంటే పరువు నష్టం దావా అంటాడు నిజంగా గతం ఎప్పుడన్నా మనము అసలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవి జరుగుతూ ఉంటాయి సో దాంట్లో ఎంత నిజాల్లో ఉన్న ఇంకా అంశాలెంత ఇదంతా ఒక ఒక విచారణ సంస్థల ద్వారా బయటకు అసలు మాట్లాడంగానే పరువు నష్టం పరువు నష్టం దావా అంటాడు ఎందుకంత భయపడుతున్నావు కేటీఆర్ నువ్వు ఎందుకు పరువు నష్టం పేరుతో భయపడుతున్నావు మీ మహిళా మంత్రి అట్లా నిన్న బండి సంజయ్ ఉన్నాడు కదండి బండి సంజయ్ ఉన్నాడు కదా బండి సంజయ్ మీద కూడా పరువు నష్టం వేసినాడు కదా బండి సంజయ్ మీద కూడా పరువు నష్టం దావా వేసినాడు కదా అంటే నువ్వు ప్రజా ప్రజా స్వామ్యములు ఉన్నావు కదా ప్రజా ప్రజల మధ్యలో ఉన్నావు కదా నువ్వు ఒకసారి పొలిటికల్ లైఫ్కి వచ్చిన తర్వాత ప్రజల్లోకి వచ్చిన తర్వాత నువ్వు నీ మీద వచ్చిన ఆరోపణని ఎదుర్కో దాంట్లో నిరూపించమని చెప్పేసి సిట్టింగ్ జడ్జిని నువ్వు నువ్వు లెటర్ రాయి ఇంకే దర్యాప్తు సంస్థలకి రాయి నేను కేటీఆర్ పూస మల్లె పువ్వుల ఆయనకి ఆయనకేం దరిద్రం లేదు అరే నా మీద ఈ బండి సంజయ్ ఇట్లాంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి గారు నా మీద ఇట్లా ఆరోపణలు చేస్తా ఉన్నారు అసలు నేను పూసనయ్యా సిబిఐకో సిఐడికో ఒక సిట్టింగ్ జడ్జికో వాళ్ళకో లేఖ రాయి నేను మీద విచారణ చేయని రాయి అది పద్ధతి ఉంటుంది కానీ నేను మాట్లాడితే పరువు నష్టం దావ చేస్తా వంద కోట్లకు పరువు నష్టం దావ చేస్తా అసలు నువ్వు వంద కోట్లకు పరువు నష్టం దావా చేస్తున్నావంటే అంటే అసలు ఎక్కడికి ఆ ఆ దావా చేసేంత శక్తి వచ్చిన డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది అడుగుతున్నాను నేను మనం పాత ఫోటో చూస్తాం ఒక డొక్కు సైకిల్ మీద ఇరవై 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 ఐదు ఏళ్ళ మధ్యలో ఉంటే కేటీఆర్కి హరీష్ రావుకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఒక పాత ఫోటో కనపడుతుంటుంది ఒక డొక్కు సైకిల్ కనపడతా ఉంటుంది అలాంటి వీళ్ళు ఇలా వంద కోట్ల గుండు పరువు నష్టం దావా చేస్తున్నావు అంటే అంటే నా పరువు వంద కోట్ల విలువైందని నువ్వు చెప్తున్నావు కదా అంటే దానికి తగ్గ ఆస్తులు ఎన్ని అక్రమాస్తులు నువ్వు సంపాదించాలా